కడప జిల్లా కమలాపురంలోని మాచిరెడ్డి పల్లెలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూలమంత్ర హవనం, అగ్నిప్రతిష్ఠ, ప్రధాన కలశ స్థాపన, పూర్ణహృతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. చివరి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, చెక్కభజన పోటీలు నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర క్షేత్రంలో 16 రోజుల పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి ముగిసిన 16 రోజులకు ఆనవాయితీ ప్రకారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపం వద్ద శ్రీ ముక్తీశ్వర శుభానందల ప్రధాన ఉత్సవమూర్తులకు అర్చక బృందం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయి జలనడుమ కళ్యాణ క్రతువు నిర్వహించింది. పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శని త్రయోదశి సందర్భంగా వేకువజామునే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శని త్రయోదశి కావడంతో శని పూజలు భారులు తీరారు. నవగ్రహాల వద్ద సామూహిక శని పూజలు నిర్వహించారు.